ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. మేడారం జాతర ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జాతర పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని, డిసెంబర్ నెల చివరి నాటికి పనులు అన్ని పూర్తి చేస్తామన్నారు. కేంద్ర మంత్రులను కలిసి సమ్మక్క జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కోరతామని మంత్రి తెలిపారు. 3 రోజుల్లో 1.25 కోటి మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్న మంత్రి, ఈ ఏడాది జాతర కోసం ప్రభుత్వం 75 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. జాతరకు దేశవ్యాప్తంగా గిరిజన ప్రజా ప్రతినిధులను, ఉన్నతాధికారులను ఆహ్వానిస్తామని మంత్రి వెల్లడించారు. మేడారం జాతర ఫిబ్రవరి 5, 6, 7, 8 తారీఖులలో జరగబోతుంది. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జాతర కోసం 75 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ 3 రోజుల్లోనే 1.5 కోటి మంది వస్తారు కాబట్టి, దేశంలో ఎక్కడ లేనటువంటి జాతర జరగబోతుంది కాబట్టి, కేంద్రం ప్రభుత్వం మీద కూడా మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ జాతరను జాతీయ పండగగా గుర్తించమని కోరబోతున్నామనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. అమ్మవార్లను మంచిగా దర్శించుకోగలిగినామనే తృప్తికరమే వాళ్ళు దర్శనం చేసుకునే ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.